ఏవండి నేను ఎల్లి కష్టపడి అది అడుగులు నడిచి ఎల్లి ఆ బొచ్చ తీసుకొని వస్తా నీకెందుక నోదిన అంత కష్టం నేను ఉన్నా కదా పర్లేదు వద్దన నీకు నడిసే నా కాల గుగుచుకుంటే ఏమోలు ప్లీజ్ నేను తీసుకొస్తా పోయి చదువుతున్నానండి యా వద్దన ఎందుకన్నా వద్దు నేను చదివిస్తా నేను చదువుతా కదా నాన్న నేను కొమ్మ నాన్న నీ ఎంట్రీ ఉంది మామి చచ్చిపోయాడు అనుకున్నాను కానీ ఇలా కూడా చంపుతాడో ఆత్మ ఇట్లా ఘోషిస్తా ఉంది నేను కెమెరా యాంగిల్ క్లోజ్ లేవు మా నాన్న మీద అటు ఇటు తిరుగుతా ఉన్నాడు వదిన నేను చదువుతా వద్దు ఏంటి ఏం చదువుతాడో చూడు ఫస్ట్ ఇది ఇంగ్లీష్ లో ఉంది నువ్వే చదువు ఇది ఇంగ్లీష్ లో ఉంది నువ్వే చదువు అమ్మాయిలు చేసే పనులేంటి అబ్బాయిలు చేసే పనులేంటి అబ్బాయిలు గెట్టింగ్ చేసుకుంటారు అమ్మాయిలు మేకప్ చేసుకుంటారు మీ ఆవిడలాగా ఎవరు నేచురల్ గా బ్యూటిఫుల్ గా ఉండరా మా ఆవిడ నేచురల్ బ్యూటీ అంటారా అవును 2 కిలోల ఏషియన్ పెయింట్ 4 కిలోల సిమెంట్ నెక్స్ట్ అడుగుదాం తెలుసు కదా ఆ నెక్స్ట్ వినీలా ఏమండి ఏమండి అమ్మాయి చూడడానికి పద్ధతిగా ఉంది వీడేమో పానకంలో పుడకలాగా ఎప్పుడు మన ఇద్దర్ మధ్య ఉంటాడు ఆ అమ్మాయిని చంట కడదామా నేను కూడా ఎప్పటి నుంచో తమ్ముడికి సంబంధం చూడాలి పెళ్లి చేయాలి అనుకుంటున్నా ఏరా చిన్న థాంక్యూ అన్నయ్య థాంక్యూ పెళ్లి చేసుకుంటావా అంతే గారి మా ఐడియా సార్ ఫోటోలో ఒక్కడనే ఉండను నాకు పెళ్లి చేయాలి సెన్స్ మాత్రం నీకు లేదా సార్ అమ్మాయి చూడడానికి పద్ధతిగా ఉంది నాన్న వెళ్ళు నా మరిదిని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదా యాక్టు వాడా నాకు అసలు ఇష్టం లేదు అదండి మన మరిదికున్న టాక్ బయట అమ్మా వీడు నా తమ్ముడు నాన్న నువ్వు వెనక్కి వెళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్సే లేదు హాయిగా ఉందబ్బా అమ్మాయిలు మాత్రమే చేసే పనులు అబ్బాయిలను మోసం చేయడం అబ్బాయిలు చేసే పనులు ఆ మోసాన్ని భరించలేక దేవదాస్ కావడం ఏంటండి రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఆ డైలాగ్ ఉంది కొంచెం ఆగండి ఇంత పద్ధతిగా పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నానో తెలుసా నీకు మోసం గురించి మాట్లాడుతావు నీకేం తెలుసమ్మా క్షమాపణ కోరు ఇప్పుడే నువ్వు క్షమాపణ కోరాలి అబ్బాయ్ నా ఎంట్రీ ఇప్పుడుంది అన్నా నేను ఇట్లా పోయేసొస్తా నాకు వస్తుంటే నన్ను అంటూ ఏందన్నా ఎక్కడ పడతా అక్కడ పోతావు అరే ఇట్రా అమ్మాయిలు మాత్రం చేసే పని హెయిర్స్ లో ఫ్లవర్స్ పెట్టుకోవడం అబ్బాయిలు చేసే పని అమ్మాయిల చెవులో పూలు పెట్టడం ఒక్క నిమిషం ఆగి వదినా నేను ఉన్నా కదా వదినే నా భర్తకి కూడా చెవులో నువ్వే పువ్వు పెడితే ఇక నేనేంద్రా చేసేది తరతరాలుగా ఆడపిల్లలేరా మగాళ్ళ చెవులో పువ్వు పెట్టేది నిరూపించింది మీ వదిన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేయడం అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువగా ఏడిపించడం చూసినా వదిన చూసినా అన్న నిన్న రాకమున్న వచ్చిన పోరు ఆడు చాటింగ్ గీటింగ్ అంటుంది ఇంతవరకు అని పెళ్ళి అయింది నాకే అన్నయ్యతో మాట్లాడే పద్ధతి అది ఎంత కష్టపడి నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ఆ ఫోన్ ఒక్కసారి అడిగినా ఇవ్వవు నువ్వు ఏం చూస్తున్నాడు అయి ఉంటావండి ఆ ఫోన్ లో పెళ్లి చేసే సమయం వచ్చిందన్నమాట ఏమండి మనం మొన్న చూసిన సంబంధం అమ్మాయి ఫోటో తీసుకురమ్మంటారా తీసుకురండి ఏం నాన్న ఏం చేస్తా అన్నా నానా నామయ్య నానా లేనా కదా నాన్నకు ప్రేమతో కాదు నువ్వే కమ్మడేశావు నానా లే నానా లే అన్నావు నాన్నకు ప్రేమతో అనుకున్నా ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి ఈ అమ్మాయికి ఇప్పుడు విండిచ్చి కట్ట పెట్టాలి చూస్తావా మీరే చూసేది ఓకే అది నా తమ్ముడు అంటే అది నా మరదు అంటే సరే నాన్నా అంటే అమ్మాయి ఇవన్నీ పక్కన పెట్టండి కదా ఏమని పక్కన పెడతాను నాన్న నీతో ఎవరు మాట్లాడుతుండే ఇక్కడ దయచేసి
మీరు ఇక్కడ లేరు, మేము ముగ్గురమే ఉన్నాము, లేమనుకొని ఉండండి, మీకు దండం పెడతా. ఇలా అడగండి మేనేజర్ పేమెంట్ ఎవరు. ఏమండి పెళ్లి కూతురు రెడీగా ఉంది, అమ్మాయిని తీసుకురమ్మంటారా? ఏరా సిగ్గుపడుతున్నావు? ఏ మర్ది, ఫోటో చూడాలని ఉందా? ఇక్కడ ఎక్కడ చూపించారు? ఆ అమ్మాయి ఎలా ఉందో చూడాలని ఉందా? ఒక్కసారి అక్కడ చూడు. అబ్బద్దాని సొప్పు చూసి వచ్చా వచ్చా, దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా. గుచ్చి గాడి జోరు చూసి వచ్చా వచ్చా, గుండు మల్లి పూల మాల తెచ్చి తెచ్చా తెచ్చా. అందమంతా అందితే అచ్చా అచ్చా, సుందరంగా చెయ్యమా కిచ్చందిచ్చా. నా క్యారెక్టర్ వేసి నా పిల్లల్ని తీసుకొని నేను ఎందుకు చెప్పు? పోయి గమ్ము నుంచి చెప్పారా, ప్రధాన రోజు మధ్యలో దూరుతావు. సార్ నువ్వు నాకన్నా జూనియర్ని, అందుకే ఈ గడ్డ పేసావు. నేను దగ్గర సీనియర్ని, అందుకే ఈ గడ్డ పేసా. అందుకని నన్ను తొక్కేసినావు ఇప్పుడు నువ్వు. పోకపోయినా అనుకో అన్నయ్యను పిలుస్తా. సరే దా చికెన్ అయితే ఆకలేస్తుంది నాకు. పెళ్లి తర్వాత ఏ కార్యక్రమం ఉంటుందో తెలీదా? ఎలాగూ మీ తమ్ముడికి టైం పట్టేలాగా ఉంది. అవును, ఎక్కడికి వెళ్ళాడు మా తమ్ముడు చిన్న? ఏమండి వాళ్ళు కొంతసేపు టైం పడుతుందండి. వాళ్ళు వచ్చే లోపు మనం పంచ్ పటాకులు ఇంకా రెండు మూడు ఆన్సర్లు తీసుకుందాం. అది అమ్మాయిలు మాత్రమే చేసేది పేపర్ లో నింపడం, ఎగ్జామ్స్ లో అబ్బాయిలు ఓన్లీ పాయింట్ టు పాయింట్ రాసి వదిలేస్తారు. నాకు నచ్చింది, నాకు నచ్చింది, ఆన్సర్ నచ్చింది, ఆన్సర్ నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది. భానుప్రియ క్యారెక్టర్ లో ఉండు. చనిపోయిన డాడీతో మాట్లాడడం మిమ్మల్ని చేశానండి. ఇంకా నెక్స్ట్, అబ్బాయిలు సంపాదిస్తూ ఉంటే అమ్మాయిలు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, అది మన బాధ్యత నానా. నెక్స్ట్, అబ్బాయిలు బ్రాంచ్ ఆఫీస్ లో ఓపెన్ చేశారు, అమ్మాయిలు పక్కింట్లో చాడీలు చెప్తారు. బ్రాంచ్ ఆఫీస్ అంటే ఏమండి? మీకు బ్రాంచ్ ఆఫీస్ లేవుగా? ఓన్లీ ఒకే ఆఫీస్ నానా, అందులోనే ఎంప్లాయీస్ ఉన్నారు. అబ్బాయిలు డైరెక్ట్ గా వైన్ షాప్ కి వెళ్ళి బిల్లు తాగలుగుతారు, అమ్మాయిలు ఇంటికి తెచ్చుకొని వరి తాగలుగుతారు. అదేం లేదు, మేము వెళ్తున్నాం. ఏమ్మా కోడలి పిల్ల, మామయ్య నువ్వు కూడా మందు తాగుతున్నావా? అప్పట్లో నా బాటిల్ లో మందు అయిపోతుంది అయిపోతుందండి ఆడనుకున్నాను, నువ్వు నాకు తెలియలేదమ్మా. నాన్నా తాగింది నా భార్యని, నువ్వు వెళ్ళు ఫ్రేమ్ లోకి, ప్రతి దానికి బయటకు వచ్చి వచ్చి రచ్చ చేయకు, వెళ్ళు. సరే గాని నా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మాడేస్తా? నెక్స్ట్, అమ్మాయిలు ఒక ఏడుపుతోనే నెయిల్ పాలిష్ నుండి నెక్లెస్ వరకు సంపాదించగలరు, అబ్బాయిలు వాటికి బిల్లు కడతారు. దానికంటే ముందు ఈ పెద్దరాయుడు గెటప్ ని చూసి ఏమనిపిస్తుంది నీకు? బాగుంది అనిపిస్తుంది. నేను బాగున్నాడా, మా నాన్న బాగున్నాడా? శ్రీముఖి బాగుంది, శ్రీముఖి బాగుంది. అమ్మా కోడ పిల్ల, ఈ ముక్కు బాగున్నాడు కానీ నువ్వు బాగున్నా లేదు. ఇంతకీ నా తమ్ముడు చిన్న. ఏమండి ఎందుకు రావట్లేదు వాడు? ఎప్పుడు తమ్ముడు 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 అంటుంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మనకి కొత్తగా పెళ్ళైన రోజుల్లో మీరు మడత మంచము. వెళ్ళేసొద్దావా? టొయ్యో 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 టొయ్యో. నువ్వు గొప్పవే, ఇది ఏదో జరుగుతుంది. ఒంటరి ఒంటరి వయసు, ఒంటరి ఒంటరి మన
అతని వెతికే వేరైది. పైన చూస్తే నడుపుల చార, కింద చూస్తే వెన్నెల ధార, మా కోడలి పిల్ల వాడికి డ్రీమ్ ఉంది, నా చిన్న కొడుకు డ్రీమ్ ఉంది, అసలు ఈ కథకి కథా నాయకుండి, నాకు డ్రీమ్ ఎక్కడా? డ్రీమ్ కాదు మామయ్య, ఫ్లాష్ బ్యాక్. ఇంకోసారి బిచ్చు బిచ్చు అన్నావు అనుకో పిక్ కోస్తా. ఇప్పుడు నాకు చెప్పు డైలాగ్. ఆగు, ఆ చెప్పు. ఒక్క నిమిషం ఆగు, పచ్చగా మాడియా సార్. నీకు ట్వీట్ ఉంది, నా చిన్న కొడుకు నీట్ ఉంది, మరి నా ఫ్లాష్ బ్యాక్ ఎక్కడా? నీ ఫ్లాష్ బ్యాక్ వచ్చే టైం వచ్చింది నాన్న, నువ్వు ఫ్రేమ్ లోకి వెళ్ళు. ఓకే, నీ టైం వచ్చింది నాన్న. మా నాన్న అప్పుడు ఎలాంటి తీర్పులు ఇచ్చాడో, అప్పుడు ఎలాంటి రసాత్రమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూడాలనుకుంటున్నారా? ఎస్, లెట్స్ వెల్కమ్ మా నాన్నగారు. కానీ ఇంకో ఎపిసోడ్ లో